నా పేరు వి ఆశ. నేను మొదటి సంవత్సరం బిఏ టీటీ అని చదువుతున్నాను. నేను ఈరోజు మీ ముందు చెప్పబోయే అంశం భయం కథానిక రచయిత కాళీపట్నం రామారావు గారు. కాళీపట్నం రామారావు గారు జననం నవంబర్ 9, 1924 జన్మించారు. ఆయన శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామంలో జన్మించారు. ఆయన కాళీపట్నం రామారావు గారు తొలి రచన 10వ తరగతి చదివేటప్పుడు రాసిన ముద్దు కథానిక. ప్రచురితమైన తొలి రచన ప్లాట్ఫారము చిత్రగుప్త అనే పత్రికల్లో ఇది ప్రచురితమైంది. కాళీపట్నం రామారావు గారి యొక్క రచనలు యజ్ఞం, రాగమాయి, జీవధార, అభిమానాలు, మరికొన్ని కథలు ఇతను రాశారు. కాళీపట్నం రామారావు గారు కాళీపట్నం రామారావు రచనలు అనే సంపుటితో ఈయన కథలు ప్రచురించబడ్డాయి. కాళీపట్నం రామారావు గారు రాసిన కథలు సంకల్పం, హింస ఇవన్నీ పాఠాల ద్వారా రూపొందించబడ్డాయి. ఇతనకు కాళీపట్నం రామారావు గారి యొక్క బహుమతులు యజ్ఞం కథకు 1995 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2008 లోక్నాయక్ ఫౌండేషన్ ద్వారా సన్మానం జరిగింది. ఎన్టీఆర్ ఫౌండేషన్ అకాడమీ అవార్డు కూడా ఎన్నుకొచ్చింది. బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ ద్వారా అవార్డు లభించింది కాళీపట్నం రామారావు గారికి. ఈయనకు కొండపూడి శేషగిరిరావు సాహిత్య పురస్కారం లభించింది. ధన్యవాదాలు.